హాయ్ అండి అందరికి నమస్కారం దీపావళి రోజు మనము క్యాండిల్స్ లో ఇంటిలో ఎలా డెకరేట్ చేసుకోవాలి అనేది ఈ రోజు వీడియో అండి దానికి మనము ఇలాంటి పింగాణివి ఉండే వాటి మనం బౌల్స్ ఉంటాయి కదా వాటిని మనం తీసుకోవాలండి అంతే కాదు మనం క్యాండిల్స్ తీసుకోవాలండి క్యాండిల్స్ అయినా తీసుకోవచ్చు లేకపోతే మనము చిన్న షీట్ ఉంటాయి అబ్రకం షీట్ లాంటివి కట్ చేసుకొని వాటిలో ఒత్తి వేసుకొని కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నమాట నేను క్యాండిల్స్ తీసుకున్నానండి ఇవి అమెజాన్ లో దొరుకుతాయి అంతే కాదండి ఎక్కడైనా మనకి ఇప్పుడు ఈ దివాళీ వస్తుంది కదా మనకి క్యాండిల్స్ అనేవి మార్కెట్ లో దొరుకుతాయి అన్నమాట అంతే కాదండి त्री कलर्स फुड कलर्स ग्रीन अंडी ग्रीन अंत का आरेंज येलो कलर तीसुकुन्नानु इलांटिवि स्टोन्स उंटायंडी कलरफुल स्टोन्स अयिना तीसुकोवच्चु मी दग्गर एमुन्ना कूडा अंदुलो मनं बौल्स लो वेसुकोनि कूडा इला मनं डेकोरेट चेसुकोवच्चु इप्पुडु मनमु बौल्स तीसुकुन्नामंडि नेनैते मूडु बौल्स तीसुकुन्नानु बौल्स लो मनमु ఇలాంటి స్టోన్స్ ఉంటాయి కదండి ఈ స్టోన్స్ వేసుకోవాలి కలర్ఫుల్ గా ఉంటుంది మీ దగ్గర స్టోన్స్ ఏమన్నా పనికి రానివి జడ టిప్స్ గాని అలాంటివి వచ్చిన స్టోన్స్ గాని లేకపోతే చైన్ లాకెట్స్ గాని ఉంటాయి కదండి మీరు అలాంటివి కూడా మీరు తీసుకోవచ్చు అన్నమాట మీ దగ్గర ఏ పనికి రానివైనా మనం ఇలా యూస్ చేసుకోవచ్చు అన్నమాట ఇందులో ఇప్పుడు మనం ఫుడ్ కలర్ యాడ్ చేస్తాము నిండుగా వాటర్ పోసుకోవాలి నేను ఈ మూడిట్లో వాటర్ పోసానండి మనము ఇంట్లో నేచురల్ గా ఉండే పసుపు వేసుకోవాలండి నేచురల్ కలర్ ఈ పసుపుని వాటర్ లో బాగా మిక్స్ చేసుకోవాలి మన దగ్గర ఉండే నేచురల్ కలర్స్ మనం యూస్ చేయాలండి అంతే కాదు గ్రీన్ కలర్ అండి గ్రీన్ కలర్ ఇది కూడా ఫుడ్ కలర్ అండి నేను ఫుడ్ కలరే యూస్ చేస్తున్నాను ఏ రంగులు కూడా యూస్ చేయట్లేదు అంతే కాదు ఇందులో ఆరెంజ్ మిక్స్ చేస్తున్నాను మూడు మూడు కలర్లు అండి నేచురల్ గా ఉంటాయి కలర్స్ బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో మనము పువ్వులు పెట్టుకోవాలండి మీ దగ్గర గ్రీన్ ఏ కలర్ స్టోన్ ఉన్నా సరే మనం పెట్టుకోవచ్చు ఇందులో ఇలా యూస్ఫుల్ గా ఉంటుంది దివాళీ రోజు ఇలా ఇంటిలో మనం టీ పై మీద గాని అంతే కాని సింహద్వారానికి ఎదురుగా కాని ఇలా పూలతో డెకరేట్ చేసుకుంటే చాలా బాగుంటుందండి ఇలా మీ దగ్గర ఏ పూలు ఉన్నా సరే మనం పెట్టుకోవచ్చు కలర్ఫుల్ వాటర్ లో ఇలా కలర్ఫుల్ పువ్వులు వేసుకొని కూడా మనం ఇలా పెట్టుకోవచ్చు డెకరేట్ చేసుకుంటే చాలా అందంగా ఉంటుంది నేనైతే మూడు మూడు కలర్లు ఫ్లవర్స్ తీసుకున్నాను మూడు ఫుడ్ కలర్స్ తీసుకున్నాను yellow yellow పసుపు కలర్ తీసుకున్నానండి అంతే కాదు ग्रीन कलर तीसुकुन्नानु ऑरेंज मूड कलर्स तीसुकुन्नानंडि इप्पुडु इला पेट्टुकुन्नानु कदा कैंडिल्स उंटायि कदा ई कैंडिल्स नि मनमु इला वाटर लो पेट्टुकोवाली वाटर मध्यलो कैंडिल्स नि इला पेट्टुकोवालंडि ई दिवाली रोजु इला सेलिब्रेट चेसुकोंडि चक्कगा अलंकरिंचुकोंडि अंदंगा कनपडतायंडि रेंडे कैंडिल्स तीसुकुंटुन्नानु नेनु बौल लो ई पेद्द बौल्स कदा चाला अंदंगा कूडा उंटायि इप्पुडु ई कैंडिल्स नि वेलिगिंचुकुंदाम वाटर लो तेलुतू कैंडिल्स चाला कलरफुल गा उंटायंडि इंटिकि एदुरुगा मनमु सिंहद्वारं दग्गर इंटिकि एदुरुगा अंते कादंडि టీ పై మీద కూడా ఇలా పెట్టుకుంటే క్యాండిల్స్ చాలా కలర్ఫుల్ గా ఉంటాయి మనం వాటర్ లో స్టోన్స్ వేసాం కదండి ఈ దీపం వెలిగే కొద్దికి ఆ స్టోన్స్ అనేవి మెరుస్తూ కలర్ఫుల్ గా ఉంటాయి అన్నమాట ప్రతి ఒక్కరు ఇలా చేసుకోండి చాలా బాగుంటుంది అన్నమాట చూశారు కదండి కలర్ఫుల్ గా మనం క్యాండిల్స్ ని ఎలా వెలిగించుకోవాలో ఈ మైనం కరిగే కొద్దికి క్యాండిల్స్ అనేవి బాగా బాగా ఎల్తురు వస్తుందండి షైనింగ్ అనేది వస్తుందన్నమాట
చూసారు కదండి ఇలా కలర్ఫుల్ గా డెకరేట్ చేసుకోండి ఈ దీపావళిని ఇలా సెలబ్రేట్ చేసుకోండి మనం ఇలా కలర్ఫుల్ గా గ్రీన్ అండ్ yellow అండ్ ఆరెంజ్ ఇలా కలర్ఫుల్ గా మీరు టీపై మీద పెట్టుకుంటే ఈ దివాళీ రోజు చాలా బాగుంటుందండి కింద లైటింగ్ వెలిగే కొద్దికి కింద షైనింగ్ అనేది వస్తుందన్నమాట మనము స్టోన్స్ చేసాం కదా ఆ స్టోన్స్ ఆ కలర్ లో మ్యాచింగ్ అయిపోయి మంచి మంచి కలర్ అనేది వస్తుందన్నమాట నేనైతే ఇలా డెకరేట్ చేసుకుంటాను ఇలా టీపై మీద కూడా మనం పెట్టుకోవచ్చు నేచురల్ ఫుడ్ కలరే నేను యూస్ చేశానండి దివాళీ రోజు ప్రతి ఒక్కరు కూడా ఇలా డెకరేట్ చేసుకోండి చాలా అందంగా ఉంటుంది ఇలా టీపై మీద పెట్టుకుంటే చూసారు కదా दिवाली डेकोरेशन एला चेसुकोवाली मनम आयिल अनेदी यूज चेयलेदंडी ओन्ली मनम कैंडिल्स तोने ईजीगा सिंपल गा इंटिलो मनम इला डेकोरेट चेसुकोवच्चु अन्नमाट चूसारु कदंडी ई वीडियो नच्चिते लाइक चेयंडी शेर चेयंडी सब्सक्राइब चेयंडी पक्कने उन्न बेल आइकन क्लिक चेयंडी नेनु ए नोटिफिकेशन पेट्टिना मीकु वस्तुंदन्नमाट धन्यवादालु।